హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం లేదు, మనము ఈరోజు వచ్చేసి కర్నూలు అనంతపురం డిస్టిక్ బార్డర్ మధ్యలో ఉన్న దేవరకోన అనే టూరిజం ప్లేస్కి వెళ్తున్నాం. అది కూడా మీకు వీడియో చేసి నేను చూపిస్తాను. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా చూసి ఉండొచ్చు, కానీ మీరు బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టగలను. మేము చూసినాం లేరా, ఆడింది ఉంది, తినుంది. మీకోసము అండ్ దూరం ఉన్న వాళ్ళ కోసము, చూడలేని వాళ్ళ కోసం మీ వీడియో చూస్తున్నాం అన్నమాట. దయచేసి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. మీరు పెట్టినా ఐ విల్ యాక్సెప్ట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, ముందుగా వీడియో చూసేద్దాం. ఇప్పుడు మనము కర్నూలు డిస్టిక్ లోని బుగ్గ దగ్గరలో కోన దగ్గర ఉన్నాం. ఈ కోన పేరు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అంట. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం లోపల స్వామి ఎట్టున్నాడో. కానీ ఫ్రెండ్స్ చెప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఇక్కడ రాశారు కోన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంట, దేవరకోన అని దీన్ని అంటారు. క్లైమేట్ అంతా బాగుంది, ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్వామిని పొగలి మీరు లాక్ వేసినారు, ఎవరు లేరనుకుంటాను లోపలికి. ఇప్పుడు ఎవరు లేరని ఇక్కడ లాక్ వేసేసారు. అక్కడ ఉండింది ఎవరైనా కొట్టయ్య గారి, పెద్దోళ్ళు కొడతారు మిమ్మల్ని. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా పోనీ ప్లేస్ ఉంది, మనం చూద్దాం. ఇక్కడ అంతా బ్లాకీ ఉంది, ఇక్కడ చాలా మనకు లైటింగ్ అయితే అవసరం ఉంటుంది. ఓకే, దాని లోపల పోదాం. చూపిద్దాం ఓన్లీ ఊరికి ఇట్లా ప్రదర్శనాలు చేయనీకి ఉంది, ఊరికే ఒక లైట్ వేస్తే బాగుంటుంది అంతే. ఎవరన్నా జనాలు ఎప్పుడు వేస్తారనమాట, ఏం కాదు కదా అంత, ఏం లేదు. ఆడ లైటింగ్ లేక లైట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతే. చాలా కింది కింది చూసుకున్నారు, చాలా పెద్ద పెద్దలు అయితే తాకాయలు పగులుతాయి. ఓకే, గబ్బిలాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, మీరు కొంచెం జాగ్రత్త. వచ్చాయంటే కళ్ళు డమేలే చేసుకో. ఇక్కడ ఒకటి శివలింగం ఉంది, అందరు ఇక్కడ వచ్చి టెంకాయలు కొడుతుంటారు అనమాట. ఇప్పుడైతే టెంకాయలు కొట్టేయలేరు, మీరు ఇస్తే నేను కొట్టాను అనమాట. అంతే, ఒక్కోటి 20 రూపాయలు మాత్రమే మా టెంకాయ కొట్టచ్చు. ఓకే, నెక్స్ట్ అక్కడ నీళ్ళు ఉన్నాయి చూద్దాం వెళ్ళి. మనం అక్కడ నీళ్ళు చాలా పాడుతున్నాయట, సౌండ్ అయితే ఇటు వస్తుంది. రాండి ఫ్రెండ్స్, రాండి 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 రావాలి. వచ్చి ఇక్కడ చాలా మంది వంటలు చేసుకుంటుంటారు, అందుకే ఇట్లా పొయ్యిలు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, చూడండి చూడండి, ఇట్లా గృహ అంది మొత్తం అంతా బ్లాకింగ్ అంది. అక్కడ ఏముండవు నాకైతే కనిపించలేదు, ఎందుకంటే చేసినా కాబట్టి. లోపలికి పోతే ఏముండదు, మీరు దయచేసి వెళ్ళాకండి ఇట్లాంటి చోట్లకు. ఇట్లాంటివన్నీ మేము మళ్ళీ చూపిస్తాంలే. చాలా ఫ్రెండ్స్ అక్కడ వాటర్ చూడండి, రెండు రోజులు కాడుతున్నాయి. నీళ్ళలో అయితే కింద పడడం మనము ఇప్పుడు ఖాయం ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది, కొంచెం దూరం నుంచి చూడండి, నీళ్లు దారుతాయన్నమాట. అంతా పాసి పాసి ఇక్కడ చేసి ఇప్పుడు వాటర్ కార్తీక మాసంలో అయితే బాగా ఫుల్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి ఊరికి లైట్కి వస్తున్నాయి అక్కడక్కడ ఊటలు పడినట్టు అనమాట ఇది. ఓకే, అది పోయి స్నానం చేస్తా ఉంది ఏమన్నా చేస్తావా? వద్దు వద్దులే బ్రో. అక్కడ వచ్చేసి చాలా మంది దేవుడు ఉన్నారని చెప్పేసి రాళ్ళకు కుంకుమ పసుపు పట్టించి అక్కడ టెంకాయలు కొడుతుంటారు. ఓకే, ఇక్కడ కొట్టి ఇక్కడ కార్తీక మాసంలో చాలా మంది స్నానాలు దేవుడు చేస్తుంటారు. ఇక్కడే చేపలు కూడా దండిగా ఎవరికైనా కావాలంటే పట్టుకోవచ్చు. దానికి మీద వేస్తున్నాను చూడండి నేను.
అన్ని కదులుతున్నాయి. చాలా గ్రీనరీ చాలా బాగుందండి ఇక్కడ చెట్లు. ఫోటోషూట్కి అయితే బ్రహ్మాండమైన స్పాట్. ఓకే, ముఖ్యంగా పొదలు ఉన్నాయంట అశోక్ గారు చెప్తున్నారు. అండి ఎక్కడైనా కానీ ఇక్కడ చోటికి రావకండి మీరు దయచేసి. వంశీ వాళ్ళు అయితే వస్తారు, ఇలాంటి పిల్లలు అయితే చాలా మంది వస్తుంటారు, కొంచెం జాగ్రత్త. ఓకే వంశీ, చాలా చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చిన్న చిన్న డ్రాప్స్ కారుతున్నాయి. ఆ వాటర్ మనకు తాగడానికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు ఇక్కడ ప్రజలు. చాలా చల్లగా కూడా ఉంటుంది ఇక్కడ. మంది చాలా మంది భోజనాలు చేసిన తర్వాత ఆ నీళ్లు కూడా తాగుతారనమాట. ఇక్కడ కూడా వచ్చేసి ఒక చిన్న తరలాగా ఇక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇవి కూడా బహుశా తాగడానికి ఉపయోగిస్తారేమో మనకు అయితే తెలియదు. ఏమన్నా ఉపయోగిస్తారు కదా ఇవి. ఓకే ఓకే. పైన కూడా ఏదో గోపురం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్, మనం వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో. ఓకే కమాన్. అరే ఇక్కడ వెళ్ళారు జాగ్రత్త, కంపలు విపరీతంగా పెరిగినాయన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే లొకేషన్ చాలా బాగుంది, అంతా గ్రీనరీగా అన్ని చెట్లు పొదలు అన్నీ దండిగా ఉన్నాయన్నమాట, చాలా మందికి ఉపయోగపడతాయి. అక్కడ నీళ్ళ సౌండ్ వినిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను. ఆ వారిన నీళ్ళు చాలా ఉన్నాయన్నమాట స్టోరేజ్. ఇక్కడ దగ్గరలోనే ఆల్రెడీ ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి వాళ్ళు స్టోరేజ్ చేసుకున్నారు. ఆ వాటర్ మేము లాస్ట్లో చూపి ఏం లేదు, ఇంకా ఇదివరకే స్టాప్ అనమాట. కానీ ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ పేర్లు వాళ్ళ వాళ్ళ పేర్లు రాసి ఇట్లా ముక్కుంటుంటారు. కొంతమంది టిక్క బొమ్మలను కూడా వేస్తున్నారు. ఓకే ఏం లేదప్ప, ఇది వరకే మొత్తం అంతా ఇది ఒక ఫోన్ అనమాట. ఎవరి ఫోన్ అంటే ఇది. ఇక్కడ ఏ చూడడానికి చుట్టుపక్కల ఇక్కడైతే ఏం లేవు. తర్వాత ఈ దగ్గరలో ఉన్న ఏమన్నా ఇంకా చూడదగిన ప్రదేశాలు ఉంటే టూరిస్ట్ వి చూపిస్తాం మేము. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడతో అంతే. లాస్ట్ మీకు అక్కడ నేను ఒక వాటర్ స్టోరేజ్ చూపిస్తాను చెప్పాను కదా, ఇప్పుడు మీకు అక్కడికి కనిపించలేదనుకుంటున్నాను. అక్కడ చాలా దూరంలో ఉంది, ఆ లైట్గా అక్కడ కనిపిస్తుంది కదా, నేను లాస్ట్లో వెళ్ళేప్పుడు అది చూపిస్తాను అనమాట. ఓకే ఇదిగోండి, ఇదే ఇప్పుడు వచ్చేసినాము మన ఇక్కడికి. నీళ్ళని స్టోరేజ్ చేసినారు, అక్కడ చాలా నీళ్ళు ఉన్నాయన్నమాట. ఈ స్టోరేజ్ అంతా వాళ్ళు వాళ్ళకి అవసరమైన వాటర్ కోసం, ఏదన్నా కెమికల్స్ మిక్సింగ్ దాని కోసం వచ్చి యూజ్ చేస్తారనమాట. ఇదే ఒక అల్ట్రాటెక్. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.